ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు ప్లీజ్. వరద బాధితులకు కానీ అది ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. చేమలక్కయ్య అలియాస్ చామలక్కయ్య, పాపం ఏదో కొత్తగా అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు కదా అని చెప్పేసి ఎగిరి ఏదో వచ్చి నిన్ను నిరూపించుకోవాలని చెప్పేసి వీడియోలు చేయడం కాదు. అందులో ఉన్న సబ్జెక్ట్ ఏంది, మనం మాట్లాడేదాని మీద ఎంతవరకు వాలిడేషన్ ఉంటుంది అనేది కూడా చూసుకుని మాట్లాడాలి చామలక్క, లేకపోతే పరువు పోద్ది. మేమేదో చాలా ఆనందంగా నీ ఐరన్ లెగ్ నువ్వు ప్రచారం చేసిన ప్రతి చోట ఓడిపోయింది, ఇలాగే నువ్వు 10 కాలాలు చల్లగా ఉండి అదే పార్టీలో ప్రచారం చేసుకుంటూ ఉండాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిన్ను ఏదో టార్గెట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సరే, ఏదో అధికార ప్రతినిధి ఇచ్చిన వెంటనే పాపం ఆతృతగా వచ్చేసి నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేసావు. అందులో ఏమన్నామంటే చీమకు కూడా బిచ్చం పెట్టని తండ్రి కొడుకులట. ఎవరు అది ఎవరో తెలుసా? నేను పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి నాకు రాజకీయాల గురించి తెలిసిన దగ్గర నుంచి ఏదైతే నువ్వు పార్టీలో ఉన్నావో ఆయన గారు కావచ్చు ఆయన తండ్రి గారు కావచ్చు గవర్నమెంట్ తరపున కాకుండా, అంటే గవర్నమెంట్లో ఏదన్నా పథకాలు కానీ పెట్టారేమో తప్పించి గవర్నమెంట్ తరపున కాకుండా ఏనాడు సొంతంగా వాళ్ళు ప్రజలకు చేసింది కానీ లేకపోతే ప్రజలకు పెట్టింది కానీ ఏనాడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైతే చూసింది లేదు, కనింది లేదు, వినింది లేదు. ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు ప్లీజ్. వరద బాధితులకు కానీ అది ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. యాంకర్ శ్యామలని అధికార ప్రతినిధిగా ప్రకటించారో లేదో అప్పుడే డ్యూటీ ఎక్కేసింది జగన్మోహన్ రెడ్డి భజన. మామూలు భజన కాదు, జగన్మోహన్ రెడ్డి అంట కార్యకర్తలకి ప్రజలకి విపరీతమైన సహాయం చేశాడంట, కానీ చెప్పుకోలేదు. జగన్మోహన్ రెడ్డి 7 పిల్లికి విచ్చాం, నీ సంగతి చెప్పుకోవసరం. నీ వరకు పోతే మనం ఏం చేస్తాం, మన వ్యాపారం ఏంటి, అన్ని డాలర్లోనే అని చెప్పేసి చెప్తారు. అక్కడ దాకా తెచ్చుకోం, ఒక ఇంకా మాట్లాడుకుందాం. ఇదే పత్తికోవాలంటే వెనకటి ఒక సంగతి ఉంటుంది, తెలుసు సీఎం అలాంటి మాటలే మాట్లాడుతున్నావు కూడా. 2004 ముందు జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత, వైఎస్ కుటుంబం ఆస్తి ఎంత, జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పుడు తన అప్పటిలో ఉన్న ఆస్తి 9 లక్షలు, ఇవాళ ఎంత ఎంత అమ్మయ్యాలా 2 లక్షల కోట్ల రూపాయలు. ఎక్కడి నుంచి వచ్చేసినాయి, ఎలా సంపాదించేశాడు జగన్మోహన్ రెడ్డి? రాళ్ళు కొట్టాడా, రప్పలు కొట్టాడా, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కదా దోచేస్తా? మీరు అడుగుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి ఇంత ఎలా సంపాదించాడని చెప్పేసి అని అది అడిగినప్పుడు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి 2004 ముందు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఇది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంత, జగన్మోహన్ రెడ్డి తొలిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు తన ఆస్తి వివరాలు అప్పటిలో మనం పొందుపరుస్తారు కదా, అప్పుడు 9 లక్షల రూపాయలు, ఇగో ఇలా సంపాదించాడు. మొగుడు పిల్లలు ఇద్దరు కంపెనీలో పనిచేశారనో పరిశ్రమల్లో పనిచేశారనో రాళ్ళు కొట్టారనో రప్పలు కొట్టారనో అడుకు ఇలాంటివి ఉంటాయి కదా. ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు ప్లీజ్. వరద బాధితులకు కానీ అది ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి,
చెవులు రిక్కలు విరుచుకుని వినండి. నాకేందంటే ఇప్పుడు శ్యామల ఇట్లా మాట్లాడిన తర్వాత బూతులు వస్తాయి సార్. ఎన్న మాట్లాడితేనేమో ఇక బూతులు వద్దు. దీన్ని ఏ పెంట రాసి ఏ చెప్పుతో కొట్టాలి చెప్పండి. పిల్లికి బిచ్చం కూడా పెట్టనే తండ్రి కొడుకులు అంటే వాళ్ళ ఇప్పుడు భువనేశ్వర్ గారు ఎవరు సార్? చంద్రబాబు గారి వైఫే కదా. అవును, 2 కోట్లు ఇచ్చారు కదా. మరి 1 కోటి రూపాయలు ఇస్తా అన్నాడు వరద బాధితులకి. సరే ఇద్దీసి హుదూ తుఫాన్ అప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తెలుసా మీకు, ఆ 1 కోటి రూపాయలతో 30 బ్రెడ్లు కొని పంపించాడు. 1 కోటి రూపాయలతో ఆ 1 కోటి రూపాయలతో 30 బ్రెడ్ ముక్కలు కొని ఆ కొబ్బరి చెప్పులోడు ఎల్లులపై శీనుగాడు ఉన్నాడు కదా, అడిగి ఇచ్చి పంపించారు. 30 బ్రెడ్ ప్యాకెట్లు 30 వాటర్ ప్యాకెట్లు 30 మిల్క్ ప్యాకెట్లు 1 కోటి రూపాయలతో. ఇదంతా మాట్లాడుతున్నందుకు నీకేమో 1 కోటి రూపాయలు పెట్టే ఆయన ఏమో బ్రెడ్ ప్యాకెట్లు తెచ్చాడు. ఇవన్నీ వాస్తవాలు చెప్పడానికి నీకు నెలకు జీతం 18 లక్షలు, కారు ఒక డ్రైవర్ దాని ఇంటద్ది కూడా 1 లక్ష రూపాయలు ఇంటద్ది. అంటే భర్త లేనప్పుడు ఆ కార్ డ్రైవింగ్ ఏ కాకుండా ఇంట్లో కూడా డ్రైవింగ్ చేస్తాడు. భర్త లేడంటే చనిపోయాడు. బతికే ఉన్నా కూడా పర్సనల్ గా ఒక డ్రైవర్ ఇచ్చి 18 లక్షలు జీతం ఏంటి, కారు ఏంటి, కారుకి డ్రైవర్ ఏంది, ఏ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే వస్తాయి చెప్పండి 18 లక్షలు? అధికార ప్రతినిధి అంటే ఇది, దీనికి ఏం రాజకీయం తెలుసు? దీన్ని అంతకుముందు ఎప్పుడన్నా రాజకీయాల్లో చూసారా మీరు? ఏం తెలుసు సార్? ఇంకా ఇట్లాంటి వాళ్ళకి పదవులు ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి? అంటే ఎవరు అయితే ఇప్పుడు రాష్ట్రాన్ని డెవలప్ చేయటానికి సలహాలు ఇవ్వటానికి గానీ వాళ్ళ పనికిరాదు గానీ రాష్ట్రాన్ని నాశనం చేయటానికి అధికార పార్టీ వాళ్ళని తిట్టడానికి నువ్వు మాట్లాడు, ఇలాగే మాట్లాడి మే కేసు నమోదు ఇది మాట్లాడు. కేసు కాదండి, కేసు అసలు వదిలిపెట్టండి, తర్వాత ఆ సంగతి తర్వాత చూద్దాం. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడ ఉంటుంది? మొన్న వరదల్లో ఆ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా వరదలు వచ్చినాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయవాడ ఈ ఉండ, దీన్ని ఉండ అంటే నేను, ఈ ఉండ ఏం చేస్తుంది అప్పుడు, ఏం పీకుతుంది? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 1 కోటి రూపాయలు ఎక్కడ, దీని లెక్కలు చెప్పమనండి. దీన్ని ఎవరికి ఇచ్చాడు 1 కోటి రూపాయలు, ఎక్కడ ఇచ్చాడు? పిల్లికి భిక్ష చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి 2 కోట్లు వచ్చినాయి. బాలయ్య గారు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, మిగతా ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంతో మంది ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇచ్చారు. చిరంజీవి గారి కుటుంబం మొత్తం కలిపి పవన్ కళ్యాణ్ గారితో కలిపి 9.5 కోట్లు ఇచ్చారు. ఈ ఉండ ఎక్కడుంది అప్పుడు? ఈ ఉండ, ఈ పనికి మాల ఉండ, దాని గురించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ 3 రాజధానులు కడతాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తాను, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తాను, వైజాగ్ లో కాపురం పెడతా అన్నాడు. Y01 వైజాగ్ లో కాపురం, అప్పుడు మీరు అన్నారు ఏదో మసాజ్ టేబుల్ కూడా పెట్టారు వైజాగ్ లో. ఇప్పుడు అడుగుతా సార్, మసాజ్ టేబుల్ ఎవరి కోసం పెట్టాడు? అడుగుతున్నారా? శ్యామల కోసమా, రజనీ కోసమా, రోజా కోసమా,